అందరికీ నమస్కారం. నా పేరు నలితం గంగరాజు. నేను ఎక్కువగా కూరగాయలు పండించిన రైతుని. నాకు 5 ఎకరాల భూమి ఉంది. నేను ఇంతకు ముందు క్రిమికల్ వ్యవసాయం చేశాను. చాలా దీవాలు తీసి పరిస్థితిలో కూడా ఉన్నాను. నేను ఆల్రెడీగా 1 ఎకరా పొలం 2 సంవత్సరాల కిందట అమ్ముకున్నాను. పిల్లలు చదివించలేక అప్పుల బాధల్లో కూరుకుపోయి ఏటి తెలియని స్థితిలో నేను ఉన్నాను. ఉన్న టైంలో వ్యవసాయ శాఖ సిబ్బంది కొంతమందిని కలవడం జరిగింది. ఇంత వ్యవసాయం చేసినా సుఖం లేదు సార్. ఈ పురుగు మందులకి ఎరువులకి నాకు వచ్చిన పంట తిరిగి భూములు అమ్ముకునే పరిస్థితికి నేను దివాలు తీశాను సార్. పిల్లలు కూడా చదివించుకోలేకపోతున్నాను. అంటే మాకున్ని ప్రకృతి వ్యవసాయంలో చేపట్టిన సీఏలు సిఆర్పీలు ఏం లేదు. మా ప్రకృతి వ్యవసాయం ఉంది, నీకు మహారాష్ట్ర పంపిస్తాం, పాలేకర విధానం ఉంది, అక్కడికి వెళ్ళు నువ్వు బాగుపడతావు అని చెప్పారు సార్. చెప్తే నేనేమి ఆ విధానాన్ని పాటించడానికి నాకు మహారాష్ట్ర పంపిస్తే 2 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఒక దేశం కొనుక్కున్నాను. అక్కడ విధానం నేను వారం రోజులు ట్రైనింగ్లో తెలుసుకున్నాను. 2 సంవత్సరాల కింద కొనుక్కొని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు తొలి క్రిమికల్ వ్యవసాయంలో ఏకదాటి బీర పండించిన రైతుని. ఈ ప్రకృతి వ్యవసాయంకి వచ్చేసాక 6 రకాల పంటలు పండించిన కూరగాయల రైతుగా నాకు ఎంతో చాలా బెనిఫిట్గా లాభదాయకంగా ఉండి నా ఎకరా పొలం తిరిగి కొనుక్కొని అప్పులు బాధలు తీరి నా పిల్లల్ని నేను హ్యాపీగా చదివించుకునే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాను సార్. హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం చేపట్టిన విజయ్ కుమార్ సార్, వ్యవసాయ మినిస్టర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంత బాగున్నంతకి నాలాగే అందరు రైతులు హ్యాపీగా ఉండి బాగుండాలని అందరినీ కోరుకుంటున్నాను.